హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు పెద్ద మనుషుల మాఫియా పార్ట్ వన్ పార్ట్ టూ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఆ వీడియో చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, మర్చిపోతున్నారు. మీ సపోర్ట్, మీ ఎంకరేజ్మెంట్ ఉంటే మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాము. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో చూసేయండి, ఎంజాయ్ చేయండి. చుట్టూ నడు, స్టేషన్ నడు, లేరా రే నడు, స్టేషన్ నడు, ఎస్ఐసార్ రమ్మంటాడు. ఎందుకు సార్, నేనేం తప్పు చేసినా? ఎందుకు సార్ అంటే మేము రా ఊళ్ళో వాంతాలకే వింతాలకే వెళ్ళగొట్టే అనుకున్నావు, రౌడీజం అనుకుంటా. నడు బోసిడికే ఎక్కు, బండి షేర్ గీతారు, అది బండి ఎక్కు, బండి ఎక్కు, ఫస్ట్ బండి ఎక్కు. నేనేం తప్పు చేశాను, నా షేర్ ఇంట్లో పడుకుని ఉన్నా. అరే నా కోపం చెప్పాకు, ఎక్కువ కథలు చెప్పాక నాకు. అందరు తలకెళ్ళి వాళ్ళకు ఎక్కువ ఎక్కువ బోచిడికి ఎక్కువ ఎక్కువరా. వద్దు సార్, నేను దండం పెట్టిన ఎక్కువ 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 సార్, ఎక్కువరా పండు ఎక్కువ. మా కొలివే నచ్చినా చెప్తా సార్, ప్లీజ్ సార్, మా అవన్నీ మర్డర్లు చేసి అంత ముగోని మేము ఆవురా, నువ్వు సంపుత ఆవురావన్నీ. ఏంటి సార్ బిడ్డ, స్టేషన్ లేచి రోగం లెక్కడ వెళ్తే మర్డర్ నేను చేసిన సార్? అడి వినక వెళ్తా, రోగాలు లెక్కిస్తా అంటే నీకు అప్పుడు ఏర్పడదు. ఎక్కువ నన్ను సతాయించక, సక్క బండి ఎక్కువ. ప్లీజ్ సార్, మా వచ్చిన కత్తాను సార్, నిజంగా కత్తాను సార్. అరే మీ అవ్వేమన్నా హోమ్ మినిస్టర్ అన్న బుషికే ఎక్కువ కాదు సార్, కూలిపోతుంది. జీ బట్క చల్లి వేసుకోపోతే అన్న కోపం వచ్చింది అనుకో. అబద్ధ సార్, సార్ వాన పడుతుంది, కొద్దిగా వెనకపోతే నాకు రాదు సార్. మనుషుల పెద్ద మనుషులు అసలే దాన్ని ఓడనిస్తారా, మంచిగా తింటాను జగన్నాథ్ ఇచ్చాను బోర్చుతట్లు పిండి బత్తాలు తెచ్చుకుంటారు, అవి తెచ్చుకుంటారు, ఇవి తెచ్చుకుంటారు. ఈ పంచాయతీ ఓడనిస్తట్లేదు, నాటేసుకుంటట్లేదు అని పంచాయతీ విషయాడు లేదు, కడుపులో తింటాను ఉంటాను, ఏం చెప్పులేసి వస్తుంది. మరి ఆ పంచాయతీ చేసి కూడా ఓటాలి కానీ తాకుండా తినుకుంటే అది మంచి పద్ధతి కాదు కదా? ఊళ్ళే లేరు, లేరు పెద్ద మనుషులు లేరు అయ్యా, ఊళ్ళంటే అందుబాటులో ఉండదు వాళ్ళు. పెద్ద మనుషులు కూర్చోడానికి వస్తారు, పైసలు తింటేనే వస్తారు. ఇవాళ చెప్తాం పంచాయతీ, రేపు చెప్తాం మీటింగ్ లెక్క చెప్తా, పోరాటం అంటే ఇట్లే ఉంటే అదే సరే బావిలో కథలు. అన్నా ఊరు లేక నీతి ఉన్నదా అని సార్ వాళ్ళని పిలిపిద్దాం, మరి పిలిపించి మరి ఏందిరా పిల్లగాళ్ళు, మరి మీదంతా ఎక్కువైతుంది ఇక్కడ, ఊళ్ళే 10 మంది 10 రకాలు అనుకుంటున్నారు, మరి పంచాయతీ కట్టే ఏదో వాంతో విందో తప్పని చెప్పి వెళ్ళగొట్టాలి కానీ ఈ జగన్నాథులు వాడుకుండు, ఇంట్లో 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 పోయి మురం కుప్పలు పోసుకుండు, ఇవన్నీ బంద్ పెట్టరు అని ఒకసారి పిలిచి చెప్తా. అసలు ఎందుకు చెప్తానులే, పంచాయతీ డబ్బు కోసం చెప్తానులా, తాగుడు కోసం చెప్తానులా, తినడానికి కోసం చెప్తానులా, గింత నీతి ఎందుకు లేదా మన పెద్ద మనుషులకు? శంకర్య బాధపడకు, నేను చెప్తుంది కాదురా వారి, ఇంకంత భయం ఉన్నది మన తలకే వాళ్ళ కొట్టు సార్, ప్లీజ్ సార్, ఇంకోసారి ఏవో తిరుగుబోండి సార్, ప్లీజ్ సార్, దండం పెడతా నేను కాల్ మొక్కి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, కాల్ మొక్క సార్, అర్థం ప్లీజ్ సార్, దండం పెడతా సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఇంకోసారి ఏవో తిరుగుబోండి సార్, ప్లీజ్ సార్, ఫోన్ సార్, ఫోన్ సార్. ఏంద్రా నీ బాధ అసలు? నేను నిజంగా వాడిని చంపదాం అనుకోలేదు సార్, వాడే మా ఇంటి మీదకి వచ్చి మా వద్ద లొల్లి పెట్టుకున్నాడు సార్. నేను పిచ్చోళ్ళు లెక్క అనిపిస్తానారా, నువ్వు కొట్టే మన తలకి ఎట్లా వాళ్ళుతుందిరా? వాడే మా ఇంటికి వచ్చి మా అవ్వ మీదకి ఎటువంటి మాటలు ఇచ్చి పెట్టాను సార్, అచ్చిరని మాటలు మాట్లాడి మా అవ్వనే కొట్టబోయాను సార్. ఏంద్రా ఆడలో మీకు పోతున్నాను, ఇట్లా నెట్ చేసిన అంతే సార్. నీ దొంగ ముచ్చట్లు ఎవరికి కావాలరా, స్టేషన్ లో అటెంప్ట్ మర్డర్ కింద కేసు అయింది నాడు. అటెంప్ట్ మర్డరా? సార్ నేను దండం పెడతా, కావాలంటే దాగొని తీసుకోపోయి కుట్లు తెప్పితే కనుక చేతులు గిద్దరు పెట్టకూడదు దండం పెడతా, ప్లీజ్ సార్, ఇంకోసారి లోలికి ఏం పోతా. కేసులు మేమేంది పెడతాం రా, ఎవరి తలకాయ వాళ్ళ కొట్టినా వాడు పెట్టిండు పట్టిగానే అటెంప్ట్ మర్డర్ అంటే 6-7 ఏళ్ళ జైలు శిక్ష పడుతుంది, కోర్టులో చుట్టూ తిరగాలి ఏమనుకుంటున్నావు? అమ్మా తోడు కోర్టు జైలా, అమ్మాయి నన్ను తీసుకుపోయి అట్టే చంపుతారు, ఇంటికాడ మామ కుక్కనే కొడుకునే మామ కూడా తత్తారు సార్, రందితోని దండం పెడు సార్, నన్ను ఇంటికి తీసుకుపోరు సార్. చల్ ఆగు, అసలు ఎట్లా స్టార్ట్ అయిందిరా మీది? మనుషులు నువ్వు కారా.
పంచాయత్ వచ్చే ఆదివారం పంచాయతీ మళ్ళీ ఈ పది రోజులు పెట్టుకుంటే శరీర వేలు చెప్తూ చేస్తా బిడ్డ. అరే ఓ ఎడ్డి పాడుకోవు, ఊరు మొత్తంలా పెద్ద మంచి స్థానానికి రమేష్ని రత్నాకరే దొరికిలారా మీకు? వాళ్ళు లేని కాడ లొల్లులు పుట్టించే రకం కాదురా. అనవసరంగా తలకాయలు వాళ్ళకు కొట్టి కేసులో చుట్టు తిరుగుడు అవసరమా రా? కూర్చుని మాట్లాడుకుంటూ అయిపోయేదానికి ఇప్పుడు కోర్టులో చుట్టు తిరగాలే. అటెంప్ట్ మర్డర్ అంటే వట్టికినారా? పిచ్చి బాడుగా లెక్క తయారవుతారు ఒక్కొక్కడు. అరే పిచ్చోడా, మీ ఊళ్ళో జరిగే పంచాయతీలన్నీ స్టేషన్కి వస్తానంటే కారణం ఇవ్వాలనుకుంటున్నావురా? వాళ్ళు ఇద్దరే యువరాజుగా లేనప్పుడు నీ దగ్గరికి వచ్చి వాని గురించి ఎగేసి చెప్తాలా? అత్తే నువ్వు లేనప్పుడు కూడా వాని దగ్గర ఎగేసి చెప్తాలా? లులీలు పుట్టిస్తాను, మీరు అనవసరంగా కేసులో చుట్టూ తిరుగుతారు, ఏం పనికిరా ఇవన్నీ? మీరు చెప్పేది నిజమే, మీరు ఏం చెప్తారు సార్? అరే వారి వాడు నువ్వు పని చేసుకుంటేనే బతికేటోళ్ళు, అనవసరంగా మిమ్మల్ని స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిప్పితే మాకు ఏమవుతుందిరా? మీరే పంచాయతీలలో పోతే భూములు అమ్ముకుంటారు, పైసలు అన్నీ వేస్ట్ అవుతాయి. మంచిగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని మీ పని ఏదో మీరు చేసుకోవాలి. ఏదో సార్, పైసలు పోయింది ఏదో పోయింది. ఆ రత్నాకర్ గారు రమేష్ గారిని ఖచ్చితంగా సంపేస్తా సార్. ఈ ఊళ్ళో పెద్ద మనుషుల మాఫియా లేకుండా చేస్తా సార్. అరే పిచ్చోడా, వాళ్ళని చంపితే వానికి నీకు తేడా ఉన్నది ఇక సార్? మా దగ్గర వాళ్ళు పైసలు కూడా వసూలు చేశారు సార్, పంచాయతీ కూడా ఎటు కాకుండా చేసిండ్రు. ఈ ఆఖరికి వానికి నాకు కొట్టుకునే మోపు తెచ్చిండ్రు సార్. మీరు ఎట్లా చెప్తారు, దీనికి మీరే మార్గం చూపెట్టారు సార్? పైసలు కాదురా, ఒక్కొక్కటి భూములు అమ్ముకున్నారు వాళ్ళు చేయబట్టి. ఆ యువరాజు గారు నువ్వు చక్కగా కూర్చొని మాట్లాడుకోరు ఏదో ఒకటి. ఆ ఎంసీబీస్ కట్టుకొని ఆ గెట్లు సాపు చేసుకొని ఇవన్నీ భూమి వాడి చేసుకోరు. అనవసరంగా పైసలు వేస్ట్ చేసుకోకూర్రి, భూములు అమ్ముకోకూర్రి, ఆ పంచాయతీలు పెట్టుకోకూరు. సరే సార్, మీరు ఎట్లా చెప్తే గట్టినా ఏంటో సార్. ఊళ్ళో పోయి వాళ్ళకి వెళ్ళి అందరికీ తెలిసేటట్టు చేసి వాళ్ళు నన్ను ఎట్లయితే ఆగం చేసారో వాళ్ళని కూడా అట్లా ఆగం చేసి తీసిపెడతా సార్. నన్ను తీసిపెట్టాడు సార్. రే వర్షం పడుతుంది, హాస్పిటల్లో యువరాజు గారు ఉన్నాడు, వాడిని కుట్లు పడ్డాయి. అచ్చి కూర్చొని ఏదో మాట్లాడుకొని సెటిల్ చేసుకోరి, ఇంకోసారి లొల్లులు పెట్టుకోకూరి, ఆ ఎంసీ ఫీజు కట్టుకొని భూములు కోల్చుకొని మంచిగుండరి. అర్థమైందా? ఓకే ఎస్ఎస్ఆర్ నీ ఏదో చెప్తా కానీ పో. ఆ సార్ చెప్పినట్టునే కూర్చొని మాట్లాడుకుంటూ అయిపోతుంది కదా యువరాజు గారు, నేను ఎందుకు ఈ పైసలన్నీ నాశనం చేశాడు? వీళ్ళు ఫోన్ ఎత్తుతున్నారు, నా మీద ఎంత కోపం ఉన్నదో ఏమో, మళ్ళా చేద్దాం. అరే యువరాజు ఎక్కడన్నావురా? ఏంటిదిరా ఊకే ఊకే ఫోన్లు చేస్తాను? ఏంటిది మళ్ళీ స్కెచ్చెస్ నన్ను చంపేదానికి? ఆల్రెడీ పోలీసులో కేసు పెట్టొచ్చిన. అరే ఆల్రెడీ కానిస్టేబుల్ నాగరికి వచ్చిందిరా, పెద్ద మనుషుల బాధ మొత్తం బయట పెట్టిండు. మనం పొలం దగ్గర మోరికాడికి ఒకసారి రా, కూర్చొని మాట్లాడుకుందాం, మన పంచాయతీ ఓడగొట్టుకుందాం రా. నాకు కూడా అదే చెప్పాడు కానిస్టేబుల్, నేను అదే అనుకుంటానా? దా తొందరరా సార్. తప్పైందిరా యువరాజు, ఏం మనసులో పెట్టుకోకు. ఇక నువ్వు నన్ను నెట్టయ్యా, నేను నిన్ను నెట్టయ్యా, ఏదో తాకేదేదో తాకింది. ఆ అవులే పాడుకోవాలి కాబట్టి మనం ఆగమన పడ్డాంరా. ఇకనైనా మనం మారి మన పరిష్కారం మనమే చేసుకుందాం. ఇక వారు రాను వీరు రాను, ఈ పైసలు దాన్ని కావడం ఎందుకు లేదంతా? అవురా రమేష్ రత్నాకరు నా మీద ఏం చెప్పి పిలిపి అన్నారా? నువ్వు ఊళ్ళో పెద్ద లంగవని ఎవని పడితే వాణి పోతానవని నన్ను రెచ్చగొట్టి ఎవనైతే మేము లేవారా, నువ్వు వాడిని పిలిపించి ఇరవై దాన తీపావని చెప్పి నన్ను ఎగేసిర్రు. నీకెట్లా చెప్పిలో నాకు అట్లని చెప్పి పిలిపి అని చెప్పి రా పాప పాడకావులు. ఇంత కథ ఉంటే హైదరాబాద్ దగ్గర అరే వాళ్ళకే తెలివి నాదురా, మనకు తెలివి లేదా? వాళ్ళు మనల్ని ఎట్లయితే ఆగాని చేసిరో మనం వాళ్ళని అట్లా ఆగాని చేయాలి. ఓ పని చేయి, రమేష్కు ఫోన్ చేసి రత్నాకర్కు పైసలు ఇచ్చినా ఫోన్ చేస్తే ఎత్తుతలేడు, నీకేమైనా ఇచ్చినా అని అడుగు. చెయ్యిరా, చెయ్యి. హలో రమేష్ అన్న, ఎడున్నావే? ఇంటి దగ్గరనే ఉన్నాను నేను. ఈ రత్నాకర్ అన్న ఫోన్ చేసి ఎత్తులేడా, పైసలు తీసుకున్నాడు, నీకు ఇట్లా ఇచ్చినా ఏమన్నా? అరే నాకు ఇవ్వండి పైసలు, నువ్వు గైనకి ఎందుకు ఇచ్చినా, రత్నాకర్ ఎందుకు ఇచ్చినావు చెప్పు. నేను నీకు ఇద్దామనే మీ ఇంటికి వస్తే నువ్వు చింటికంతో ముచ్చట పెడతానవాడ. రత్నాకర్ అన్న ఫోన్ చేస్తే నువ్వు నాకు ఎవరికి ఇస్తే ఉన్నది నాకు పట్టుకుండా నువ్వు అంటే పోయి ఇంటికి పోయి ఇచ్చి వచ్చిన. అయితే ఆగు, నేను రత్నాకర్ ఫోన్ చేసి తెలుసుకుంటుండు. చెయ్యి. ఓకే. అరే మరి నేను పైసలు తీసుకున్నా కదా, చెప్పలే మరి ఫోన్ అన్నా చేద్దాం.
హలో రత్నాకర్ ఎక్కడున్నావు అబ్బా? ఇంటికానే ఉన్నా. సరే నేను వస్తాను, కొంచెం మాట్లాడే పని ఉంది. ఓకే ఓకే. రత్తులు బయటనే కూర్చుందా? చల్లగా వస్తాను, వాతావరణం మంచిగా చల్లగా ఉన్నది. మరి నేను బయట నిలబడతారా? ఒక రెండు నిమిషాలు కూర్చోమా, ఈ రమేష్ వచ్చిండు మాట్లాడేస్తా. మరి మంచిది. ఓకే ఏం సంగతి బా, రగరాక వచ్చిన ఏం సంగతి చెప్పాను? మళ్ళీ పంచాయతీ ఇట్లా అయింది. అరే ఆ యువరాజు గారు పైసలు ఇచ్చిండట, ఆ సంగతి చెప్పనే చెప్తలే నాకు. నేను వేరే వేరే తోడు ఎవడని ఇస్తే నీకు చెప్తలేనానే? వాడు ఫోన్ చేసి అన్నాడు కాబట్టే. యువరాజు గారు ఎక్కడి, పైసలు ఎక్కడి? చింటు గాడి 20,000, యువరాజు గారు 20,000 ఇస్తే 40,000 రూపాయలు జమనాతి నీ దగ్గరనే పెట్టుకుంది. నేను అడగంగా నీ తిడితే ఒక్క 10,000 ఇస్తే గిమ్మూరం పోయిస్తే. ఇక నా దగ్గర పైసలు ఎక్కడ? యువరాజు గారు నాకు ఏడిచ్చిండు. వాని కథ నీ కథ బాగానే ఉన్నది, అన్ని తెలుస్తారే నాకు ఇప్పుడిప్పుడే. మీరిద్దరు కలిసి ఏం చేస్తారు, ఎవరెవరు ఏడికి పోతారు అంతా తెలుస్తుంది నాకు. ఎవరేం సంసార బొక్కలు కాదు మీరు. కాదు మళ్ళీ పెట్టుకుని వాళ్ళు తలకాయలు వాళ్ళు కొట్టుకుని స్టేషన్ వెళ్ళు, పైసలు పడతారా పోరా అంటే యువరాజు గారు 10,000 తెచ్చి నీకు ఇచ్చిండట. వాడు ఫోన్ చేసి నన్ను అడుగుతాడు గవిడి కూర్చొని అంటే అడిగేది. అబ్బా నేను లేకుండా నువ్వు ఒక్కనివే పంచాలు చేస్తానవా? పోలీస్ స్టేషన్ దాకా పంపుతానవా? అబ్బో ఆల్రెడీ నీకు యువరాజు గారు పైసలు ఇచ్చే ఉంటాడు. డబ్బు నేను నిన్నేడు అడుగుతానో అని అడ్వాన్స్గానే వచ్చి నన్ను యువరాజు గారు పైసలు ఇచ్చిండట, నాకు ఫోన్ చేస్తాడట అని ఉల్టా మాట్లాడతాను అబ్బా. అబ్బో మంచిగానే ఉన్నది బాబాయ్ ముచ్చటం. ఒక్క నువ్వు పంచాయతీ చేసినావా అంటాను నన్ను. పంచాయతీ స్టార్ట్ అవుతాను, ఏదో ఒకటి చెప్తావు బయటికి పోతావు, మళ్ళీ పంచాయతీ నేను లేని దిగదానే ఊరంతా చెప్తుంటావు. నువ్వే నీ గురించి నాకు చెప్తానా? ఏంది నీకు పంచాయతీలో మాట్లాడతా? అసలు నేను మాట్లాడినట్టు మాట్లాడతావు? అను ఏదన్నా తీర్మానం చేసుకొచ్చి చదివి చెప్పవే అంటే నన్ను అంటావు. నువ్వు నన్ను అనేట అయినవైనవా? అబ్బో నీ అబ్బా పోటు మునగాడు బయలుదేరినాయో, నన్ను ఎదిరించి మాట్లాడతావా? నీ అసంటులను 100 మందిని తయారు చేస్తా. ఏం అనుకుంటున్నావు నువ్వు? ఏ మంచి రాని మాటలు, పంచాయతీ కాకముందే పొక్క వాళ్ళ తాగుడు వాళ్ళు నీకు. కానీ నువ్వు నన్ను అటువంటి అయినావా? నువ్వు మళ్ళా మాట్లాడకు. ఇక తాగు గురించి నువ్వే చెప్పాలి. 2 బాటిల్ తీసుకొచ్చి 4 రాసుడు, 4 తీసుకొచ్చి 8 రాసుడు, 1 సంఖ్యలు పెట్టుకొని ఇంటికి తెచ్చుకున్నాడు, దాని గురించి నువ్వే చెప్పాలి. నన్నే అనాలి సూపర్. నువ్వు 1 బాటిల్ తెచ్చి 2 రాసినావు, 2 తెచ్చి 4 రాసినావు అని నన్ను అంటారు? మందిని ముంచే వాళ్ళు పెద్దలో ఊరంతా తెలిసే నువ్వు నాకు చెప్పానా? అంతే 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 అబ్బో అంతే అంతే అంతే. పత్తి గింజలకు పైసలు లేకుండా జమనాథ పైసలు వాడుకున్నాడు, పూలకు పైసలు లేకుండా జమనాథ పైసలు వాడుకున్నాడు. మన పనే అదే, మనం చేసే వ్యవహారమే అదే. మన పని ఇంటి చుట్టూ పరాడు కూడా పెట్టుకున్నాడు, మొరం లేదని మొరం పోయించుకున్నాడు, మన పని కాదా? తెలుస్తాను తెలుస్తాను. ఎవరెవరు ఎంత పెద్ద ఇల్లు కట్టిండు ఎవరికి తెలియదు? నీతో నాకేంది మరి? నీ అసొంట 100 మందిని తయారు చేస్తాను. నీ అసొంటలను పూర్తి మంటలకు, పూర్తి మంటలకు తయారు చేయకుండా ఛాలెంజ్ చూసుకుందాం. నీకు నాకు పడ్డది పోవే పోను. నా ఇంటికి వచ్చి నన్ను బాగుంటారావు మరి. యువరాజు ఈపాటికి నేనే 40,000 రూపాయలు వచ్చినట్టున్నాయి. ఆడ పోలీస్ స్టేషన్ కాడని ఇన్ని, ఇక్కడ ఒడ్డు పంచాయతీ కాడని పెద్ద మనుషులకి ఇన్ని. ఏంద్రా మన భూమి ఆడ అటు ఇటు జరిగిందో జరగలేదో దేవుని కేరక కానీ, ఆ పైసలు పెట్టి నీ ఒక బయట గుంట భూమి కొనుక్కోవచ్చు కాదు. నీ చదువా నా చదువా ఉంది. ఏం చెప్తున్నాను, ఈ గాసారం అంత ఉన్నది. ఊళ్ళు నష్టమే మళ్ళా. అబ్బా అగో రత్నాకర్ గారు ఫోన్ చేస్తాడు, వాళ్ళు ఇద్దరు మంచిది అనుకుంటున్నారు. చూడు చూడు ఎవరు ఏంటి ఏంటి. హలో హలో యువరాజు. చెప్పన్న. అరే నీ జమనాథ్ పైసలు మొత్తం రమేష్కి ఎన్నిచ్చిన మొత్తం రూపాయి బిల్లు లేకుండా వసూలు చేసుకోరా, తమాషాలు చేస్తుండే. సరే సరే అన్న. ఏమో ఆడ ఖర్చు అయినా ఈడ ఖర్చు అయినా నాగర పైసలు ఎక్కడ అని పెద్ద రుబాబు చేస్తాను. నాగర్ గారు ఇంతసేపు మా ఇంటికి అయితే డిస్కస్ అయింది తమ్మి. నీ పైసలు పావులో లేకుండా అడుకోరా, నువ్వు మనోను అని చెప్తున్నా తమ్మి. ఇక నీ జాగ్రత్తలో నువ్వు వాడు. ఇవాళ సాయంత్రం వరకు నా పైసలు లేకపోతే వాడిని ఇల్లు పెట్రోల్ పోసి గాల పెడతా. వాడు ఏమనుకుంటాడో వాడు ఏం కదా నా సంగతి తెలియదు, కానీ వాడు ఇలా సాయంత్రం వరకు ఇవ్వకపోతే చెప్తామని సంగతి. రైట్. ఇప్పుడు ఆ రమేష్ గారికి ఫోన్ చేయరా, వాడేమంటాడో ఇందాం. సాయంత్రం కల్లా పైసలు ఇవ్వకపోతే మంచిగా ఉన్నాయని చెప్పు. మరి బాగా తాగుకుంటే నాకరాలు చెప్తాను. అన్నా రమేష్ అన్న. యువరాజు చెప్పు. నేను చింటుగాడు కూర్చొని మాట్లాడుకున్నామన్నా, మా పంచాయతీ అయిపోయింది, మేము కాంప్రమైజ్ అయినాం. నువ్వు జమన తీసుకున్న పైసలు నాకు ఇవాళ సాయంత్రం వరకు కావాలన్నా.
సరేనా? అరే జవనాథ్ పైసలు ఎప్పుడు పడతా అప్పుడు ఇచ్చేదానికి బ్యాంక్ అనే నాదేమన్నా? జవనాథ్ పైసలు నేను ఒక్కడిని ఇట్లా వాడుకుంటున్నానే. ఆ రత్నాకరం పోరం కొట్టించుకుంటున్నా అంటే అటు 10,000 ఇత్తిని ఇటు పెద్ద మనుషులు ఆగిపిత్తిని. అరే వాటికనే నాకు ఒక్కనికే వచ్చినాయా పైసలు? నువ్వు పత్తి గింజల కోసం తెచ్చుకున్న పైసలు ఎవని అన్నావి? నువ్వు ఇటు ముంగడ కూర్చొని బీర్లు మందు దావతలు చేసుకున్న ఎవరి పైసలు నాకు తెలియదనుకుంటానవా? అబ్బా నీ పైసలు ఉంటేనే నాకు ఉన్నాయి కావచ్చు, నాకు పైసలే లేవు కావచ్చు. నీ పైసలతో నేను పచ్చి గింజలు కొనుక్కొని మంది అయినా మంచిగానే మాట్లాడతావు నువ్వు. ఏమని చెప్తావు? నీకెవడో నీకెవడో చెప్తా నువ్వు బాగా లావే కుడతావు. నువ్వు నీకెవడా చెప్పింది? వాడు చెప్తా వచ్చి నా మీద లావే కుడతానే. నీ ఉన్న రెండు ఎకరాలు లేకుండా చెప్తుంటు. నువ్వు ఏమన్నా ఎకరాలు చెప్తావు బాగా? చిన్నంతరం పెద్దంతరం తెలియదా నీకు? చూసుకుందాం ఇక, ఎన్ని రోజులు మా సంగతి నువ్వు చూసినావు కదా, ఇప్పుడు నీ సంగతి మేము చూస్తాం ఇక. సరే చూద్దాం పో, ఏం చెప్తావు? చూద్దాం ఇక. అరే చూస్తావు ఇక, ఎన్ని రోజులు చెప్తావు? ఏం చెప్తావు? చూద్దాం నేను. వానికి వీనికి అయితే ఇద్దరికి ఫోన్ చేసినాం, సాయంత్రం వరకు పైసలు తీసుకొస్తాను మంచిది, లేదనుకో ఊళ్ళో అందరికీ సాటింపు చేసి చెప్పుదాం రా వీళ్ళు లంగాలని. ఇంకోసారి ఏ పంచాయతీకి విలువకుంటే చేద్దాం, అప్పుడు వాళ్ళు ముఖం ఎత్తుకోరు, ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళారు, ఇజ్జద్మానం పోయినట్టు అవుతుంది. అరే ఎంసీకి ఫీజు కట్టుకుందాం రా, మన సర్వే నెంబర్లు ఉన్న భూములన్నీ కొలిచిపోతారు. నీ గెట్టు నువ్వు దాంట్లో ఉంటావు, నా గెట్టు మీద నా దాంట్లో ఉంటాం, మనం ఎప్పటికి ఇట్లా కలిసిమెలిసి ఉందాం రా. ఎందుకురా మనకి లోలు ముఖాలు ముఖాలు చూసుకుంటా? సరేనారా ఫ్రెండ్స్, సుశీల్ గారు మా గెట్టు పంచాయతీ తిప్పలే అయితే ఏ ఊళ్ళో చూసినా కూడా ఇదే గెట్టు పంచాయతీలు అవుతున్నాయి. ఇవో మా లెక్కలు ఒళ్ళు పెట్టుకొని పెద్ద మనుషుల చుట్టూ తిరిగి పోలీస్ స్టేషన్లో పాలయ్యి జేబులు ఖాళీ చేసుకోకూరి, ఎవరు ఎప్పుడు పోతారో తెలియలేదు. ఉన్న 4 రోజులు కలిసిమెలిసి ఉందాం, మంచి హ్యాపీగా ఉండాలి. మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతా ఆలోచన, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి హ్యాపీగా ఉండండి. ప్లీజ్ లైక్ షేర్ subscribe to Marvin videos. Bye bye.